హలో హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం బోర్డు మనకి బ్లాంక్గా కనపడుతుంది. ఈరోజు మనమందరం చర్చించుకునే టాపిక్ ఏంటి నాన్న అంటే సూఫీ మతం. సూఫీ అండ్ భక్తి, బిహెచ్ఏ కేటీఐ, సూఫీ మరియు భక్తి ఉద్యమాల గురించి మనం చెప్పుకుందాం. ఇది మనకు సిలబస్లో ఉంది. యూపీపీఎస్సి కానుంచి, ఏపీపీఎస్సి కానుంచి, టీఎస్పీఎస్సి కానుంచి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానుంచి, మొత్తం సూఫీ భక్తి చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా అంటే చాలా. దీనికోసం మీరందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. ఐఎమ్ సో హ్యాపీ. కానీ బయట చాలా వేడిగా ఉంది, అంటే ఎండ కాదు, రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. రాజకీయాలు తమిళనాడు రాజకీయాలను తలపిస్తునే పరిస్థితి మన రాష్ట్రంలో ఈరోజు ఉంది. ఏదేమైనా మీరు అందులో ఉంటారు అని చెప్పి నిన్న చేయాల్సిన వీడియో ఈరోజు వాయిదా వేశాను. ఏదేమైనా కాలం సమాధానం చెప్తుంది దేనికైనా. బట్ ఒక్కసారి లైక్ చేసి వీడియోని రండి, ఇందులోకి రండి, ట్రాన్స్ఫార్మ్ అవ్వండి, అయ్యి ఇందులోకి రండి, మనం పాఠం చెప్పుకుందాం. ఓకేనా? ఎస్, సూఫీ భక్తి. మన దేశానికి మొట్టమొదటిగా అరబ్బులు వచ్చారు. అరబ్బులు అనే పదానికి అర్థం వ్యాపారస్తులు, ట్రేడర్స్ అని అర్థం. అరబ్బుల తర్వాత ఇస్లాం అనేది మనకి 7వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యింది. కాబట్టి అరబ్బులు, ఆఫ్టర్ దట్ గజనీలు, ఘోరీలు, ఆ తర్వాత బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, ఆ తర్వాత సయ్యద్ వంశం, లోడి వంశం, ఇలా అనేక వంశాలు మన దేశాన్ని పరిపాలన చేశాయి. ఆ తర్వాత మొఘలాయులతో సహా 1000 ఏళ్ళు ముస్లింలు మన దేశాన్ని పాలించారు. అయితే గజనీలు చేసిన దండయాత్రల వల్ల మన దేశంలో దేవాలయాలకి నష్టం కలిగింది. అలానే ఉలేమాల వల్ల, ముస్లిం ప్రభువుల వద్ద, సుల్తానుల వద్ద ఉన్న ఉలేమాల వల్ల ఇస్లాం మత వ్యాప్తి భారతదేశంలో ఒక రకంగా ఫోర్స్ఫుల్గా జరిగింది. ఇస్లాం మత వ్యాప్తి ఎందుకంటే ఇక్కడ సుల్తాన్ ఉంటే సుల్తాన్కి కాపలాదారుడు ఉలేమా, ఉలేమా 24 అవర్స్ ఏంటంటే ఇస్లాం ప్రాపగోండా ఇన్ ఇండియా. ఈ విషయాలని ఉలేమా ఖలీఫాకి తెలియజేయాలి. ఇది మీకు నేను చాలాసార్లు చెప్పా ప్రీవియస్ వీడియోస్లో, రిలేషన్స్ బిట్వీన్ ఉలేమా అండ్ సుల్తాన్, రిలేషన్స్ బిట్వీన్ ఖలీఫా అండ్ ఉలేమా అండ్ సుల్తాన్ అని చెప్పి చాలా వీడియోలు చేశాను. ఒకసారి ప్రీవియస్లోకి వెళ్ళండి. కాబట్టి ఈ ఉలేమాల ఇస్లాం వ్యాప్తి కానీ, దేవాలయాల్లో ఉన్నటువంటి ఏమంటారు బంగారంతో చేసినటువంటి శివలింగాలు, దేవుళ్ళు, వాళ్ళు ఆర్థిక సంపదగా పరిగణించి వాటికి నష్టం కలిగించడం ఇత్యాది కారణాల వల్ల సగటు భారతీయుల్లో ఒక రకమైనటువంటి భయం మొదలైంది. ఏంటి, ఆర్యులు వచ్చారు, పర్షియన్లు వచ్చారు, గ్రీకులు వచ్చారు, ఇండో గ్రీకులు వచ్చారు, బ్యాక్ట్రియన్ గ్రీకులు వచ్చారు, అలానే పార్థియన్లు వచ్చారు, పహలవులు వచ్చారు, కుషాణులు వచ్చారు, ఎందరో విదేశాల నుంచి మన దేశానికి వచ్చారు, మన దేశపు సంస్కృతి సంప్రదాయాల్లో లీనమయ్యారు. ఈ గజనీ ఏంటి ఇలా చేస్తున్నాడు, ఈ ఉలేమాలు ఏంటి ఇస్లాం మత వ్యాప్తి చేస్తున్నారు ఇండియాలో అనే ఒక ఫీలింగ్ మన ప్రజల్లో, ఒక రకమైనటువంటి మేము ఒంటరయ్యాం అనే ఒక ఫీలింగ్ సమాజంలో. మేము పాలకులం కాదు, పాలిస్తున్నవారు ముస్లింలు, అందువల్ల మాపై జిజియా పన్ను వేస్తున్నారు అనే ఒక ఫీలింగ్, ఒక భయం, ఒక ఆందోళన సగటు భారతీయుల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటికే అరబ్బులు మన దేశం నుంచి ఉపనిషత్తులు తీసుకువెళ్ళారు. అరబ్బులు మన దేశం నుంచి ఆయుర్వేదాన్ని తీసుకెళ్లారు. చాలా ప్రాచీనమైన మన ఎన్సెంట్ గ్లోరీ చెందిన అంశాలను అరబ్బులు మన ఇండియా నుంచి చాలా తీసుకువెళ్ళారు. జీరోని కూడా తీసుకుని వెళ్ళారు. కాబట్టి అరబ్బులు తీసుకువెళ్ళిన వాటిలో ఉపనిషత్తులు ఒకటి. ఉపనిషత్తులు ఏంటంటే 108 ఉంటాయి ఉపనిషత్తులు ఇన్ ది పీరియడ్ ఆఫ్ వేదిక్ కల్చర్. ఈ 108 ఉపనిషత్తులు చెప్పేది మరణానంతరపు జీవితం గురించి. దేని గురించి చెప్తాయి ఉపనిషత్తులు? మరణానంతరం జీవితం గురించి ఉపనిషత్తులు చెప్తాయి. అంటే మరణం తర్వాత కూడా జీవితం ఉంది, కాబట్టి ఇదే జీవితం కాదు, జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ పునర్జన్మ ఉంది. దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ డిస్కస్డ్ ఇన్ ద టాపిక్ ఆఫ్ ఉపనిషత్స్ దేర్ ఆన్ ద టైమ్. అంటే ఉపనిషత్తులు ఎక్కడ తీసుకెళ్లారు? అరబ్ కంట్రీస్కి పోయినాయి. అక్కడ వాళ్ళు చూశారు, చదివారు, అరే మరో జన్మ ఉందా, మరో జన్మలో మనిషిగా జన్మించడానికి ఈ జన్మలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇదేదో కాన్సెప్ట్ బాగుందే మరో జన్మ
పునర్జన్మ, కర్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, మహాత్మ ఇలా ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ వాళ్ళకి నచ్చినాయి. అందువల్ల పర్షియా దేశం నుంచి అంటే మన దేశానికి ఇక్కడ ఉంటుంది పర్షియా, పర్షియా అంటే ఇరాన్, పర్షియా దేశం నుంచి మన దేశాన్ని చూడాలని, మన దేశంలో ఉన్నటువంటి ఈ పుణ్యభూమిలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప ఏన్సెంట్ గ్లోరీని గ్రహించాలని అనేక మంది తాత్వికవేత్తలు మన దేశానికి ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్లో వలస కట్టారు. అలా వచ్చిన వాళ్ళనే, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళనే సూఫీలు అని అంటారు. వాళ్ళ మెయిన్ మోటో భారతదేశంలో గజనీ దండయాత్రలు చేసినప్పుడు, లేకపోతే ఘోరీ, లేకపోతే ఉలేమాలు, లేకపోతే ఖలీఫాలు, ఈ ఫోర్సిబుల్ ఇస్లామిక్ ప్రాపగాండా, ఇస్లామిజంలో ఫోర్సిబుల్ ప్రాపగాండా లేదు, జిహాద్ అంటే పవిత్ర యుద్ధం కాదు, జిహాద్ అంటే నిన్ను నీవు దేవుడికి అంకితం చేసుకోవడం, నిజాయితీగా నీ మనసు నీ ప్రేమతో సహనంతో దేవుడి మనసులో లీనం చేసుకోవడం, దాన్నే జిహాద్ అంటారు తప్ప పవిత్ర యుద్ధం, వేరే మతస్థులపై యుద్ధం ఇది జిహాద్ కాదు. ఆ దండయాత్ర చేసిన వాళ్ళు లాంటి వాళ్ళు ప్రచారం చేసిన ఇస్లాం కాదు, అసలు ముస్లిం అంటే ఇది, ఇస్లాం అంటే ఇది, అది కాదు అని చెప్పడానికి, మన ఉపనిషత్తుల్లో ఉన్న మర్మాన్ని గ్రహించడానికి, మన కల్చర్లోని చాలా అంశాలు వాళ్ళకి నచ్చి సూఫీ సెయింట్స్ పీర్లనండి, దర్వేష్లనండి, పీర్లనండి, లేకపోతే దర్వేష్లనండి, షేక్లనండి, పకీర్లు అనండి, ఎవరన్నా కానీ ఏ పేరుతో అయినా పిలవండి, వాళ్ళు మన భారతదేశానికి వలస కట్టారు. అరే వీళ్ళెవరు కొత్తగా వస్తున్నారే, వీళ్ళెవరు వెరైటీగా ఉన్నారే, ఒక ఒక పంచె కట్టుకొని, ఒక లాల్చి కట్టుకొని, దుపట్టా కట్టుకొని, గ్రీన్ కలర్ దుపట్టా కట్టుకొని, కంజీరా తీసుకొని, ఇల్లు ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేస్తూ, సంఘానికి దూరంగా, రాజులకి దూరంగా, రాజులు కల్పించే అతిథి సత్కారాలకి అత్రశేషాలకి దూరంగా ఊరవతల బతుకుతూ మార్మికవాదాన్ని, మిస్టికిజంని కూడా ప్రదర్శిస్తూ, అంటే మాయలు మంత్రాలు ఇలాంటివి ప్రదర్శిస్తూ, ప్రేమతో సహనంతో దేవుడికి దగ్గర అవ్వాలి అని ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళను సూఫీలు అని అంటారు. ఎస్, సూఫీ అనే పదం బాగా వినాలి చిన్నమ్మా. సూఫీ అనే పదం సఫా అనే పదం నుంచి పుట్టింది. సఫా అంటే ఏసేయడం కాదు, సఫా అంటే ఒక ఒక సహపంక్తిలో నిలబడి కులమతాలు తేడా లేకుండా అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసేదాన్ని సఫా అంటారు. ఇప్పుడు మనకి సిక్కుల్లో సిక్కు మత పితామహుడైన గురునానక్ గారు మనకి లంగర్ పద్ధతిని ప్రవేశపెట్టారు. మన హైదరాబాద్లో లంగర్ హౌస్ అని ఉంటుంది. లంగర్ అని అంటే కులమతాల తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి భుజించడాన్ని లంగర్ అని అంటారు. అలానే పల్నాడులో ఏపీ హిస్టరీలో కనుక చూసుకుంటే, లేకపోతే మన తెలుగుళ్ళ హిస్టరీలో చూసుకుంటే, పల్నాడులో బ్రహ్మనాయుడు చాపగూడు పద్ధతిని ప్రవేశపెట్టాడు. పల్నాడులో బ్రహ్మనాయుడు చాపగూడు పద్ధతిని ప్రవేశపెట్టాడు. చాపగూడు పద్ధతి కూడా అందరూ కలిసిమెలిసి కూర్చొని భోజనం చేయడం, మనుషుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, సమాజంలో జనాల మధ్య గొడవ వచ్చేది ఒక్క తాగే కాడ తినే కాడే. తాగే కాడ మా నీళ్లు మీరు తోడుకోకూడదని ఒక బ్యాచి, లేదు మేము తోడుకుంటామని ఇంకో బ్యాచి, పరస్పరం గొడవలు, అంటదాన్ని తనాన్ని చూపించడం, ఒక రకమైన ఆందోళన కథ. నారాయణ గురు చెప్పలా మానవులందరిది ఒకే కులం అబ్బా, అది మానవ కులం అని చెప్పారు నారాయణ గురు. కనుక అందరూ కలిసి సహపంక్తిగా భోజనం చేసేదాన్ని సూఫీ అని అంటారు, సఫా అని అంటారు. ఈ సూఫీలు పర్షియా దేశం నుంచి వలస కట్టారు మన దేశానికి. మన దేశంలో ఉన్న ఉపనిషత్తులు కానీ, జీరో కానీ, రీబర్త్ కానీ, ఇవన్నీ వాళ్ళకి నచ్చినాయి. దట్స్ వై వీళ్ళు మన దేశానికి వలస కట్టి రావడం మొదలేశారు. వీళ్ళు మెయిన్ ఏంటంటే మీకు చెప్పానుగా, కంజీరా మోగించుకుంటూ సంగీత నృత్యాదుల ద్వారా భగవంతుడి వద్దకు భక్తుణ్ణి ప్రేమతో సహనంతో తీసుకెళ్లడాన్ని సూఫీ అంటారు. అంటే మీ అందరికీ తెలుసు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది భక్తి. అంబికా దర్బార్ భక్తి కాదండోయ్, భక్తి అంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావంటే భక్తితో వెళ్తున్నావా, భయంతో వెళ్తున్నావా, స్వార్థంతో వెళ్తున్నావా, నీకు తెలియాలి. దేవుడికి ఆల్రెడీ తెలుసు. ఒకసారి మనల్ని మనం అడుక్కుందాం, మనల్ని మనం నిరోధించుకుందాం. ఎస్, ఈరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చా,
నేను స్వార్థంతో వెళ్ళానా, నాకు ఫలానా పని కావాలి అని, లేకపోతే భక్తితో వెళ్ళానా, భయంతో వెళ్ళానా, ఇది మరి దేనితో వెళ్ళాను అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరూ తెలుసు. కానీ భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది భక్తి, అచంచలమైన భక్తి, అచంచలమైన నమ్మకం దేవుడి మీద పెడితే అలా పెట్టినప్పుడు వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి నిర్మాణాత్మక స్థితిని సూఫీ అంటారు. సూఫీ అంటారు, భక్తి అంటారు, సేమ్. కాబట్టి ఇప్పుడు ఈ సూఫీఇజం అనేది మన దేశంలో యాక్చువల్లీ ఢిల్లీ, అజ్మీర్, ముల్తాన్, సింధు, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇలా అనేక ప్లేసుల్లో సూఫీ ఆ యొక్క దర్వేషులు లేదా పీర్లు లేదా ఫకీర్లు పర్యటన జరిపి ఈ యొక్క ఏమంటాం విశ్వమానవ సహోదరత్వాన్ని చెప్పి ఇస్లాం అంటే దేవాలయాలు పగలగొట్టడం కానీ, ఇస్లాం అంటే అన్య మతస్థుల్ని ఒక రకంగా చూడటం కానీ ఇది కాదు. ఇస్లాం అంటే అపారమైన సహోదరమైన ప్రేమ, ఇస్లాం అంటే భక్తి, ఇస్లాం అంటే ఏమంటుందని మనం లాయల్టీ, ఇస్లాం అంటే ఒబీడియన్స్, ఇది ఇస్లాం అంటే అంటూ మన దేశంలో ఉన్న ప్రజలకి అభయం ఇచ్చినటువంటి వాళ్ళు సూఫీ సన్యాసులు లేదా ఫకీర్లు లేదా పీర్లు లేదా దర్వేషులు, ఏ పేరుతోనైనా మనం సూఫీ యొక్క ఫకీర్లను మనం పిలవచ్చు. మరి ఏంటి అని అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తాం. ఇందులో తప్పు లేదు. మనం చర్చికి వెళ్ళినా కానీ లేకపోతే దర్గాకి వెళ్ళినా కానీ లేకపోతే మసీదుకి వెళ్తే అక్కడ చదివే విధానం కానీ, మన టెంపుల్కి వెళ్తే మన దేవుడికి కానీ, మనం మౌనంగా దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం. ఎస్, తప్పు లేదు. కానీ మౌనంగా మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, సైలెన్స్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన మనసు చంచలానికి గురవ్వచ్చు, అంటే అక్కడ ఉండకపోవచ్చు. అర్థమైందా మీకు? మన మనసు అక్కడ ఉండకపోవచ్చు, మనం ఉంటాం కానీ మనసు ఉండకపోవచ్చు, వేరే వేరే ఆలోచనలోకి వెళ్ళొచ్చు. అలా కాకుండా మనోవాకాయ కర్మలను ఒకే చోట పెట్టి ఆ యొక్క ధ్యానాన్ని, ఆ యొక్క మానసిక ధ్యానాన్ని, మనో నిబ్బరాన్ని, మానసిక ధ్యానాన్ని, మానవ హృదయాన్ని మరియు సౌండ్ని, మూడింటిని కలిపి ఆ దేవుణ్ణి గనక ఆరాధించగలిగితే మోక్షం వచ్చినట్టే అని చెప్తుంది భక్తి ఉద్యమం, చెప్తుంది సూఫీ ఉద్యమం. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ డిసెంబర్ నెల ఇలా మనకు వస్తే మనం అయ్యప్పలను చూస్తాం. మనం వాళ్ళు తెల్లవారుజామున ఎంతో నియమనిష్టలతో స్వామియే శరణం అయ్యప్ప అంటే ఆ సౌండ్, తెల్లవారుజామున అందరు కలిసి భజనలు చేస్తారు, సౌండ్లు చేస్తారు. సౌండ్ వల్ల మన ఆలోచన వేరే చోటకి వెళ్లకుండా దేవుడి మీద కేంద్రీకృతం అవుతుంది. మనం ఏ పని చేస్తున్నామో దాని మీద కేంద్రీకృతం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊళ్ళల్లో చూస్తాం. ఊళ్ళల్లో చూసినప్పుడు నాగుల చవితి కానీ, నాగుల పంచమి కానీ, ఎందుకంటే నాగులు మన ఆరాధ్య దైవం కాబట్టి, నాగులు మన ఎన్సెంట్ తెలుగు ల్యాండ్స్లో నివసించారు కాబట్టి, ఈ రోజుకి మనం నాగలక్ష్మి, నాగమ్మ, నాగరాజు ఇలా పేర్లు పెట్టుకుని మనం పిలుస్తున్నాం కాబట్టి, మనకి నాగరాజు మనకి దేవుడు కాబట్టి, మనం ఆ నాగుల చవితి, నాగపంచమి రోజు మనం మనం ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి అరటి పళ్ళు లేకపోతే ఎగ్స్ అవి పెట్టి మనం పుట్టలో పాలు పోసాం, ఓ నాగుమయ్య మా ఊరిని సల్లంగా చూడు, ఓ నాగుమయ్య నీవు ఉంటే మా ఊరికి శుభం కలుగు, ఓ నాగుమయ్య మా ఊరిలో ఉన్న మహిళలందరూ హ్యాపీగా ఉండేటట్టు చూడు, ఓ నాగుమయ్య మా ఊరిని చల్లంగా చూడు, ఓ నాగుమయ్య, ఓ నాగుమయ్య, ఓ నాగుమయ్య, ఓ నాగుమయ్య అంటూ దిగు 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 నాగ ఓ నాగ అని మనకు ఒక మంచి ఒక ఎమోషనల్ ఒక నాట్యం, ఒక నృత్యం, ఒక సంగీతం, దీని ద్వారా ప్రజల అటెన్షన్ని తీసుకొచ్చి ఈ అటెన్షన్ ద్వారా దేవుడి దగ్గర పూర్తిగా మనోవాకాయ కర్మలు పెట్టడాన్ని సూఫీ అంటారు, భక్తి అంటారు. అర్థమైంది అనమాట ఇప్పుడు మీకు. అంటే సూఫీలో లేదా భక్తిలో డెఫినెట్గా భజన ఉంటుంది. భక్తి అంటే భజన నుంచి వచ్చింది పదం, భజ అనే పదం. మనకు తెల్లారుజామున బ్రహ్మకుమారీలు అని చెప్పి మనకి మన వీధుల్లో ఒకటి సౌండ్ చేసుకుంటూ తెల్లారుజామున 4 గంటలకి అలా వీధుల్లో పడి వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా? అలానే మనకి ఇస్కాన్ టెంపుల్స్ మీద కృష్ణుడి పాటలు మనకి కనపడతా ఉంటాయి. అంటే ఒక రకమైనటువంటి సౌండ్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ ఎలాగో, ధూమ్ అంటే శబ్దం, ధామ్ అంటే అలజడి, ఆ టైప్లో దేవుడి దగ్గర కూడా మనం ఈ టైప్లో భజన, భజన కీర్తన, భజన కీర్తన, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ టు వే హౌ ఏమంటాం డివోటీ టు గో మోక్ష అనే విషయాన్ని చెప్తుంది భక్తి కల్చర్. సూఫీ కల్చర్ ఆల్సో సేమ్ సినిమా. కనుక ఈ సూఫీఇజం అనే దాంట్లో ఏంటి ఫీచర్స్ అడుగుతున్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేన్ని అర్థం చేసుకోవాలి చిన్నమ్మా? కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి.
అదేంటంటే సూఫీ అంటే ఫీచర్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, సూఫీ అంటే లక్షణాలు ఏంటి, ఇవి ఎలా పడితే అలా మనం చెప్పుకోవడం, ఎలా పడితే అలా మీరు గుర్తుపెట్టుకోవడం కుదరది. నా అందులో నెంబర్ వన్, ప్రేమతో సహనంతో దేవుడి దగ్గర చేరుకోవాలి. ప్రేమతో సహనంతో దేవుడికి అంకితం కావాలి. అర్థమవట్లా? నెంబర్ టూ, నీ తోటి మానవుడి మనసులో దేవుడు ఉన్నాడు. నీ తోటి మానవుడి మనసులో దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఎక్కడో లేడు, నీ పక్క మనిషిలోనే ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు, మనుషుల్లో ఉన్నాడు. అర్థమట్లా? కాబట్టి మంచి బిహేవియర్ను కలిగి ఉండాలి అనేది. రెండు, ఒకే దేవుడు. రామ్ ఔర్ రహీమ్ ఏక హే, కృష్ణ ఔర్ కరీం భీ ఏక హే, మక్కా ఔర్ కాశీ భీ ఏక హే అన్నాడు కబీర్. అన్నాడా లేదా? అన్నాడు కబీర్. అందువల్ల ఏకేశ్వర ఉపాసన, దేవుడు ఒక్కడే. రెండు, విగ్రహారాధన. విగ్రహారాధన ని వ్యతిరేకిస్తుంది సూఫీసం. అంటే విగ్రహారాధన అంటే అర్థమైంది, కబీర్ కూడా అన్నాడు ఒక మాట, అదేమన్నాడంటే మీరు ఒక రాయిని కొలుస్తున్నారు. ఎస్, నో డౌట్ అట్ ఆల్. దీనివల్ల మీకు మోక్షం వస్తుంది, పుణ్యం వస్తుంది అంటున్నారు. కబీర్ అన్నది నేను కాదు, మరి నేను ఒక పెద్ద కొండరాయిని కొండను కొలుస్తా, మరి నాకెంత మోక్షం వద్దో చెప్పండి అన్నాడు కబీర్. కానీ కబీర్ ఒకసారి దోహాలు లేదా బీజకులు తీసి చదవండి, మీకు అర్థమవుతుంది. సరే, ఎనీహౌ, అలానే ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, చరాచర జగత్తులో ప్రతిదీ దేవుడులో లీనమవుతుంది, ప్రతిదీ దేవుడు చెప్పినట్టు వింటుంది. అనదర్ వన్, సర్వసంగ పరిత్యాగం. పెళ్లి చేసుకుని నేను సూఫీ సన్యాసిని అవుతా, ఫకీర్ని అవుతా అంటే నో. సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళే సూఫీ పీర్లుగా, దర్వేషులుగా మనగలుగుతారు. ఆ తర్వాత విగ్రహారాధన అన్నో, కర్మకాండలునో ఆత్మ నిర్మలంగా ఉండాలి. సూఫీయిజంలో మరొక ఫీచర్ ఏంటంటే ఆత్మ అనేది, సోల్ అనేది నిర్మలంగా ఉండాలి. అంటే ఆత్మ అనేది సచీలంగా ఉండాలి. ఆత్మ అనేది ఏ అలజడికి లోను కాకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను జీవాత్మ, ఎందుకంటే బతుకున్నాను కాబట్టి. ఒకవేళ నేను పోతే అది ఆత్మ, దేవుళ్ళు కలిస్తే పరమాత్మ, దయ్యంలో కలిస్తే ప్రేతాత్మ, నేను గొప్పని అయితే మహాత్మ. ఆత్మకి ఇన్ని నిర్వచనాలు ఉన్నాయి. అందువల్ల ఆత్మ అనేది నిర్మలం. ఇది కనపడదు, ఆత్మ ఎక్కడ కనపడుతుంది? ఆత్మ కనపడదు. ఆత్మని కొంతమంది ఏమన్నారంటే మనసు అని కూడా సూఫీ మతంలో నిర్వచించారు. నేను డిగ్రీ చదివే రోజుల్లో నా కులీగ్, నా క్లాస్మేట్ వెంకటేష్ అనే అబ్బాయి, తను ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. లవ్ లెటర్ రాస్తే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ లెటర్ని తీసుకుని రెండు జెరాక్స్ కాపీలు తీపిచ్చింది. ఎందుకు సార్, ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్తుందా అని మీరు అనొచ్చు. రెండు జెరాక్స్ కాపీలు తీపిచ్చింది, ఒక జెరాక్స్ కాపీ వాళ్ళ అన్నకి ఇచ్చింది, ఇంకో జెరాక్స్ కాపీ ప్రిన్సిపాల్కి ఇచ్చింది. వెంటనే ప్రిన్సిపాల్ స్పందించడం లేట్ అయింది, కానీ వాళ్ళ అన్న రౌడీలు వేసుకుని వచ్చేసాడు. మా వెంకటేష్ని ఇరగ తీసేశాడు, ఎందుకంటే మరి అమ్మాయిని ప్రేమిస్తే వచ్చేది అన్నయ్య కదా. వెంకటేష్ని ఇరగ తీసేశాడు. వెంకటేష్ ఒకే మాట అన్నాడు, కొడుతుంటే నన్ను కొట్టద్దు, నా ఆత్మను కొట్టండి, నా మనసును కొట్టండి, ఎందుకంటే నేను మీ చెల్లెల్ని ఫిజికల్గా ప్రేమించడం లేదు, మానసికంగా ప్రేమిస్తున్నా. మీ చెల్లెలికి నా మనసులో గుడి కట్టుకుని ఉన్నా. గుడిలో ఉన్న దేవతను కొలవాలి తప్ప కోరుకోకూడదు, కోరుకుంటే కళ్ళు పోతాయి అని అనేటప్పటికి వాళ్ళకి మైండ్ పోయింది. వాళ్ళకి మైండ్ పోయి వామ్మో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మను మనసుకి నిర్వచనంగా, ప్రత్యామ్నాయంగా కూడా చెబుతారు. ఏది ఏమైనా ఆత్మ నిర్మలత్వం ఉండాలి. ఇది ఈ సూఫీ మతంలో గుర్తుపెట్టుకోవాలి. అచంచల భక్తి విశ్వాసం. ఎస్, అచంచల భక్తి విశ్వాసం. సూఫీ కానీ భక్తి కానీ, ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ సూఫీలో వాడుకోవచ్చు, మీరు భక్తి మత ఉద్యమంలో కూడా వాడుకోవచ్చు. అచంచలమైన, అచంచలమైన విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్, మీరాబాయ్. మీరాబాయి 24 గంటలు కృష్ణ కృష్ణ కృష్ణ, కృష్ణుడు 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 అని మీరాబాయ్. బాబర్తో కాన్వా యుద్ధం చేసిన రాణా సంగ్రామ్ సింగ్ కోడలు మీరాబాయి. ఆ రాణా సంగ ఎవడో తెలుసా? చిత్తోడు లేదా మేవాడు రాజు. అసలు ఆ రోజున్న రాజపుత్ర రాజుల్లో, ఢిల్లీ సుల్తాన్లో పీరియడ్లో ఉన్నారు వాళ్ళు, మొఘల్స్ పీరియడ్లో ఉన్నారు రాజపుత్రులు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, దీజార్ ఏరియా, ఈ ఏరియాస్లో వాళ్ళలో సిసోడియా వంశం అంటే కేక దీని అబ్బా. సిసోడియా వంశం అంటే అబ్బో. ఆ వంశంలో రాణా సంగ, ఆ వంశంలోని కోడలు మన మీరాబాయి. అందువల్ల ఆమె భర్త రతన్ సింగ్, మామ రాణా సంగ, 24 గంటలు కృష్ణుడు కృష్ణుడు అంటుందని, ఆమెను కృష్ణుడు వద్దకు పంపండి అని చెప్పి ఏది మన ద్వారకకి పంపారు. ఆమె ద్వారకలో చనిపోయింది మీరాబాయి. కృష్ణుడు కృష్ణుడు అంటే
నుంచున్నా తింటున్నా పడుకున్నా 24 గంటలు ఇప్పుడు గ్రూప్స్ ఎలా ప్రిపేర్ అవుతారు మీరు, అదే ఆలోచన, అదే ధ్యానం, అదే మొత్తం అదే. అలా అయినప్పుడు మనం ఏదనుకుంటే దొరక ఎరగపోతే చెప్పండి. దీనినే అచంచలమైన విశ్వాసం దేవుడి పట్ల, గాఢమైన ప్రేమ. భక్తిమత ఉద్యమం కానీ సూఫీలో కానీ ఈ గాఢమైన ప్రేమ అక్కడక్కడ పక్కదారులు దొక్కింది, అది వేరే స్టోరీ. గాఢమైన ప్రేమ అంటే మీకు చెప్పాను కదా, ఎంత గాఢమైన ప్రేమ అంటే కృష్ణుణ్ణి మీరాబాయి ప్రేమించే అంతటి ప్రేమ. రాధ రాధ కృష్ణుడుకున్న భార్యలను తన యొక్క పోటీదారులుగా భావించి వారి మీద కృష్ణుడి మీద 100,000 కీర్తనలు బ్రిజ్ భాషలో రాసింది, బిఆర్ ఐజాడ్ బ్రిజ్ భాషలో రాసింది మీరాబాయి. మీరాబాయి ఎస్, ఆమె బ్రిజ్ భాషలో రాసింది మీరాబాయి, సాంస్క్రిట్లో రాసింది మీరాబాయి. గుర్తుపెట్టుకోవాలి, ఏది బ్రిజ్ భాషలో రాసింది, సాంస్క్రిట్లో రాసింది, రాజస్థానీలో రాసింది మీరాబాయి, సింధీ భాషలో రాయలేదు. ఈ ప్రశ్న వచ్చింది ప్రీవియస్లో. కాబట్టి ఒకటి ఏక స్వరూపాసన, రెండు చరాచర జగత్తు దేవుళ్ళు లేనం, సర్వసంగ పరిత్యాగం, విగ్రహారాధన నో, ఖండించడం, కర్మకాండలు నో, అది కాదు, ఆత్మ నిర్మలత్వం, అచంచల భక్తి విశ్వాసం, గాఢమైన ప్రేమ, అలానే ప్రేమతో మనసుతో దేవుడిని కొలవడం, దేవుడు ప్రజల మనసులో ఉంటాడని భావించడం, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ సూఫీ మతంలో ప్రధానంగా మనం చూడొచ్చు. అంటే ఇదేదో మానవ జీవితాన్ని సమాజాన్ని ఒక దారిలో పెట్టి అందరూ ఒకటే, మనసు నిర్మలంగా ఉండాలి, మనసు క్లీన్గా ఉండాలి అని చెప్పేదే సూఫీ, అని చెప్పిందే భక్తి కూడా. అర్థమైందా మీకు? అంతే కదా, ఇప్పుడు మనం ఎంత స్నానాలు చేసి మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా మనసు లేకపోతే ఏమి? యోగి వేమన ఏం చెప్పాడు? తలలు బోడులైనా తలపులు బోడులైనా అని అడిగాడు యోగి వేమన. మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, మనం గుడ్డు చేయించుకుంటాం, కరెక్టే, కానీ మీ ఆలోచన మారిందా అని అడిగాడు యోగి వేమన. మానవతావాదాన్ని చెప్పాడు యోగి వేమన 17 శతాబ్దాల్లో యోగి వేమన. అంటే వీళ్ళందరూ సోషల్ రిఫార్మర్స్, ఓ మాట చెప్పాలంటే సూఫీ పీర్లు కానీ మన భక్తి ఉద్యమానికి చెందినటువంటి ఈ యొక్క తాత్వికవేత్తలు కానీ అసలు మీరు నమ్మరు, భక్తి మత ఉద్యమం శంకరాచార్యుడు కేరళలోని కాలేజీలో స్టార్ట్ చేశాడు. సూఫీ పకీర్లు కూడా ఇంచుమించుగా ఆ పీరియడ్కి తర్వాత కొద్దిగా 100-150 తర్వాత ఇండియాలోకి వచ్చారు. అలా మొదలైన రిలీజియన్ రిఫార్మ్స్, సామాజిక సంస్కరణలు అప్ టు 19th century రాజరామోహన్ రాయ్ సంఘ సంస్కరణ వరకు నడిచాయి. ఒక మాట మీకు తెలుసా, శివాజీ అనే వ్యక్తి తయారు కావడానికి మూలం ఈ భక్తి కల్చర్. అంతే కదా, శివాజీ యొక్క గురువులు కానీ దాదాజీ కొండదేవ్ కానీ, శివాజీ తల్లి జిజాబాయి కానీ, భక్తి ఉద్యమాలు, భక్తి ఉద్యమం కదా అది ఫ్లో అయింది. అక్కడి వరకు ఎందుకు? ఏకంగా భక్తి ఉద్యమం విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది 1136లో. విద్యారాయణ స్వామి భక్తి కల్చర్ లీడర్, ఈ ఫార్ముడ్ విజయనగర ఎంపైర్ ఇన్ ది ఇయర్ 1336 హరిహరాయ అండ్ బుక్కరాయ. అంటే భక్తి కల్చర్ మన సామాజిక వ్యవస్థలో అంతర్లీనంగా ప్రవహిస్తూ కొన్ని జైజాంటిక్ పర్సనాలిటీని తయారు చేసింది, ఏకంగా వంశాలనే స్థాపించింది భక్తి కల్చర్ అండ్ ఆల్సో సూఫీ కల్చర్. మరి ఈ ఇప్పుడు మనం సూఫీ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ సూఫీ కల్చర్లో అసలు ఏ సిల్సిలాలు ఉన్నాయి? సిల్సిలా అని అంటే శాఖలు, సిల్సిలా అంటే శాఖలు. సూఫీ మతం భారతదేశానికి వచ్చినప్పుడు, సూఫీ మతం కూడా కాదు, ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్, జీవన విధానం, సూఫీ కానీ భక్తి కానీ, 14 సిల్సిలా అంటే శాఖలు, 14 శాఖలు ఉన్నాయని అబుల్ ఫజల్ చెప్పాడట. హిజ్ బుక్ ఐని ఈ అక్బరీ, అంటే అక్బర్ కాలంలో అక్బర్ గురువు అబుల్ ఫజల్, ఈ వరల్డ్ 2 బుక్స్ దేర్, ఒకటి ఐని అక్బరీ అండ్ ఆల్సో మరొకటి అక్బర్ నామా. దీస్ ఆర్ 2 బుక్స్ రోట్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ పర్షియా బై అబుల్ ఫజల్. ఇందులో ఐని అక్బరీ మీన్స్ ఐనా ఈ అక్బరీ, ఐనా అంటే అద్దం, అక్బర్ చరిత్రను అద్దంలో చూపిస్తాడు, ఇక దాసుకోకుండా నిజాయితీగా కనపడింది అక్బర్ చరిత్ర. దట్స్ వై ఐనా ఈ అక్బరీ, ఐనా అంటే అద్దం, దర్పణం. అందువల్ల ఈ బుక్లో చెప్పాడట 14 సిల్సిలాలు ఉన్నాయి ప్రపంచంలో అని. మరి మన దేశంలో ఏ ఏ సూఫీ శాఖలు ఉన్నాయి, వాటిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి మిస్టిజం అంటే మార్మికవాదాన్ని ప్రదర్శించారు, ఎలాంటి విశ్వమానవ సహోదరత్వాన్ని ప్రజలకు చెప్పారు, దీస్ ఆర్ వాళ్ళ పేర్లు, ఆ శాఖలు నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకేనా? హ్యాపీగా ఉండండి, కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మీకు జాబ్ వచ్చే రోజు, ఆ రోజున ఆ జాబుని ఒడిసిపట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కాలం మార్పుని తీసుకొస్తుంది.
ఉండనా మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్ని. జై హింద్.